నిందశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామ శివారులో మెదక్ చేగుంట రహదారిపై బస్సు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాజీపల్లి గ్రామానికి చెందిన లాలుకు గాయాలయ్యాయి. దీంతో మెదక్ నుంచి తన కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించి 108 అంబులెన్స్ లో మెదక్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోసారి తన ఔదహ్యాన్ని చాటుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కాజీపల్లికి చెందిన లాలు తన భార్య పిల్లలతో చేగుంట మండలంలోని తన అత్తగారింటికి వెళ్తుండగా కొరివిపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వైద్యులకు సూచించారు. సర్పంచ్ సిద్ధుకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఆసుపత్రిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని, ఆసుపత్రికి వెళ్లగానే తనకు మళ్లీ ఫోన్ చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందాక అక్కడే ఉండాలని సర్పంచ్ సిద్ధుకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు.